సో మనలో చాలామంది మనకి ఏదైనా విషయం తెలియకపోతే మనం ఏం చేస్తాం, సింపుల్గా నెట్ ఓపెన్ చేస్తాము, ఆన్లైన్లో మనం గూగుల్ని అడిగి తెలుసుకుంటూ ఉంటాం ఏ విషయం అయినా సరే, రైట్. సో మన ఇక్కడ గూగుల్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా, ఏ చిన్న విషయమైనా సరే, స్టార్టింగ్ ఫ్రమ్ ఫుడ్ ఐటమ్స్ దగ్గర నుంచి కూడా మొదలు పెడితే మనకు తెలియని అంతరిక్షం వరకు కూడా ఏ చిన్న విషయమైనా సరే మనకి ఏ చిన్న డౌట్ వచ్చినా ఇమీడియట్గా మనం చేసే పని ఏంటంటే గూగులింగ్. ఇప్పుడు మనం ఈ వీడియోలో గూగుల్ని అడగకూడదు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, డు నాట్ గూగుల్ ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్స్. ఎప్పుడు కూడా మనం మన బ్యాంకింగ్ వెబ్సైట్స్ గురించి ఆన్లైన్లో సెర్చ్ చేయకూడదు. ఎందుకు సెర్చ్ చేయకూడదు అంటే జస్ట్ చిన్న లాజిక్ ఆలోచించండి. లాజిక్ ఏంటంటే, అసలు గూగుల్ అనేది ఏంటి? సో గూగుల్ ఈజ్ ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అంటే ఏంటి, మన వెబ్సైట్స్ ఏమన్నా తయారు చేసి మనం గూగుల్లో పెడితే వెబ్సైట్స్లో ఉన్న ఇన్ఫర్మేషనే గూగుల్ మనకు చూపిస్తుంది. అంటే ఏంటి, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలని అడిగామనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో ఆ క్వశ్చన్కి సంబంధించిన వెబ్సైట్స్ ఏమన్నా ఉంటే ఆ వెబ్సైట్స్ని మనకు చూపిస్తుంది. ఆ వెబ్సైట్లోంచి ఆన్సర్స్ని మనం ఆటోమేటిక్గా డెరైవ్ చేస్తాం, మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని అందులోంచి తీసుకుంటాం. ఇక్కడే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, గూగుల్ అనేది కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. సో గూగుల్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. సో గూగుల్ అనేది అథెంటికేషన్ పర్సన్ కాదు. సో మీరు దాని మీద డిపెండ్ అవ్వకూడదు. సో అందులో ఒక ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, సో డోంట్ గో ఫర్ సెర్చింగ్ ఆన్లైన్ బ్యాంకింగ్ వెబ్సైట్స్. ఎందుకు సెర్చ్ చేయొద్దు అని అంటున్నాను అంటే దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఫేక్ వెబ్సైట్స్ ఆన్ గూగుల్. సో గూగుల్ అనేది యూజర్ ఫ్రెండ్లీ, ఎవరైనా వెబ్సైట్ తయారు చేయొచ్చు, ఎవరైనా అందులో పోస్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు గూగుల్లో సెర్చ్ చేశారో మనకు కావాల్సిన వెబ్సైట్ గురించి, సపోజ్ లెట్ అస్ సే నాకు ఆంధ్ర బ్యాంక్ గురించి కావాలి అనుకోండి, సో నేను ఆంధ్ర బ్యాంక్ అని టైప్ చేశాను అనుకోండి, దెర్ ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ పేజెస్. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు ఆంధ్ర బ్యాంక్ అని గూగులింగ్ చేయండి, నంబర్ ఆఫ్ పేజెస్ వస్తాయి మీకు, అందులో ఏది కరెక్ట్ వెబ్ పేజీ. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఫ్రాడ్ జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. హ్యాకర్స్ అనేవాళ్ళు మీకోసం వేచి ఉంటారు. మీరు ఎప్పుడైతే లాగిన్ ఐడి పాస్వర్డ్తో ఎంటర్ చేస్తారో మీ దగ్గర ఇన్ఫర్మేషన్ వారు దొంగిలించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర సరైన సమాచారం ఉంటే, సరైన అడ్రస్ ఉన్నప్పుడు మాత్రమే ప్లీజ్ గో ఫర్ యువర్ వెబ్సైట్ లింకింగ్, దట్ ఈస్ ఆన్లైన్ బ్యాంకింగ్. ఆన్లైన్ బ్యాంకింగ్ అప్పుడు మాత్రమే చేయండి. మీరు కనుక డైరెక్ట్గా గూగుల్లో కనుక కొడితే దెర్ ఆర్ వెనీ నెంబర్ ఆఫ్ పేజెస్, డెఫినెట్గా నెంబర్ ఆఫ్ పేజెస్ వస్తాయి, మీరు కనుక ఇబ్బంది పడతారు. సో కాబట్టి గూగుల్లో మీరు వెతకూడని ఏదైనా ఉందంటే ఆన్లైన్ బ్యాంకింగ్ డీటెయిల్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ డీటెయిల్స్ గురించి ఎప్పుడూ కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేయకూడదు. గూగుల్లో వెతకూడని ఇంకోటి ఏంటి అంటే, డోంట్ సెర్చ్ ఫర్ కస్టమర్ కేర్ నంబర్స్ ఫర్ యువర్ కంపెనీస్. మీకు కావాల్సిన కంపెనీకి ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ యొక్క కస్టమర్ కేర్ నంబర్స్ని ఎప్పుడు కూడా గూగుల్లో వెతకండి. ఎందుకని అంటే గూగుల్లో ఒక వెబ్సైట్ని పోలిన వెబ్సైట్ను నంబర్ ఆఫ్ పర్సన్స్ తయారు చేస్తూ ఉంటారు, చాలామంది కూడా తయారు చేస్తూ ఉంటారు. నేను తయారు చేయొచ్చు, లేదా మీరు తయారు చేయొచ్చు, ఇంకో పర్సన్ కూడా తయారు చేయొచ్చు. సో మీరు అందులో డిఫరెన్షియేట్ చేయడం చాలా చాలా కష్టం. ఏ వెబ్సైట్ రియల్, ఏ వెబ్సైట్ ఫేక్ అనేది సామాన్యులు గుర్తుపట్టడం అనేది ఇట్ ఇస్ రియల్ టాస్క్. సపోజ్ మీరు ఎల్ఐసి కస్టమర్ కేర్ నంబర్ కావాలి అన్నారనుకోండి, మీరు కస్టమర్ కేర్ నెంబర్ని కొట్టంగానే మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే ఆ కస్టమర్ కేర్ అదే నిజమై అనుకొని మీరు ఫోన్ చేశారో మీరు ట్రాప్లో చిక్కుకున్నట్టే, మీరు వల్ల పడినట్టే, హ్యాకర్స్ యొక్క వల్ల మీరు చిక్కుకున్నట్టే. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుంటారు. సో మేము మీకు మీ మొబైల్ ఫోన్కి ఒక లింక్ అనేది సెండ్ చేస్తామని చెప్తారు. మీరు ఎప్పుడైతే ఆ లింక్ను ఓపెన్ చేస్తారో మీ అకౌంట్లో డబ్బులన్నీ కూడా మాయమైపోతాయి. సో కాబట్టి డెఫినెట్గా మీరు ఎప్పుడూ కూడా కస్టమర్ కేర్ నంబర్స్ అనేవి కావాలంటే మీ దగ్గర యూఆర్ఎల్ నంబర్ ఉంటుంది, వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అడ్రస్ ఉంటుంది, ఆ యూఆర్ఎల్ అడ్రస్ ఉంటేనే చెయ్యండి. లేదా మీకు బ్రోచర్స్ ఇస్తారు, బ్రోచర్లో చూసుకొని ఆ అడ్రస్ని టైప్ చేయండి. ఇక చాలామంది ఇబ్బంది పడ్డారు కూడా, అకౌంట్లోంచి డబ్బులు ఈజీగా మాయించేస్తారు. సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా మీ డీటెయిల్స్ ఎప్పుడు కూడా కస్టమర్ కేర్కి సంబంధించి గూగుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, అలాగే ఎటువంటి సమాచారాన్ని కస్టమర్ కేర్ నంబర్కి సంబంధించిన ఎప్పుడు కూడా వెతకద్దు. మనం గూగుల్లో వెతకూడని టాపిక్ ఏదైనా ఉందంటే యాప్స్ అండ్ ఫ్రీ సాఫ్ట్వేర్స్. సో ఈ రెండు టాపిక్స్ కూడా మీరు గూగుల్లో వెతకూడదు. ఎందుకంటే మనం జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా కానీ మనకి ఏదైనా ఇమీడియట్ అవసరం రాగానే ఫ్రీ సాఫ్ట్వేర్ అని టైప్ చేస్తూ ఉంటాం గూగుల్లో, ఎవరైనా సరే.
చాలా కామన్ గా టైప్ చేసేది ఏంటంటే ఫ్రీ సాఫ్ట్వేర్ అవైలబుల్ అని కొట్టేస్తారు. ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అని కొడతాం. కొట్టగానే మనకు నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఆ నంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్లో ఏది ఒరిజినల్ అలాగే ఏది ఫేక్ అనేది డిఫరెన్షియేట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎందుకంటే మనకు ఐడియా ఉండదు. అన్నీ కూడా మనం వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అనే అనుకుంటాం. సో అది డౌన్లోడ్ చేస్తాం కానీ దట్ ఈస్ డేంజరస్. ఎందుకంటే కొంతమంది హ్యాకర్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఏదైతే మనకు ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తూ ఉంటారో అలాంటి సాఫ్ట్వేర్ స్పేస్ ఎక్కువ పెడతారు. సపోజ్ యాంటీవైరస్ ఉందనుకోండి, ఎక్కువ మంది డౌన్లోడ్ చేసుకునేది యాంటీవైరస్ని, మీరు అబ్జర్వ్ చేయండి. కానీ యాంటీవైరస్లోనే మీకు యాంటీవైరస్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని సిస్టమ్స్ అనేవి హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు వైరస్ని ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు అందరూ. సో ఆ వైరస్ వల్ల ఏమవుతుందంటే మీ సిస్టంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా హ్యాకర్స్ చేతులకి వెళ్ళిపోతుంది. సో అందుకని ఎప్పుడు కూడా ఫ్రీ సాఫ్ట్వేర్స్ అనే దాని గురించి వెతకొద్దు. మీకు అఫీషియల్గా తెలిస్తే తప్ప అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి, అఫీషియల్ వెబ్సైట్లోంచి డౌన్లోడ్ చేసుకోండి, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కానీ గూగుల్లో కనపడిన ప్రతి ఫ్రీ కనపడింది కదా అని చెప్పి ఆ ఫ్రీ అన్న దానిల్లా కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే యూ విల్ బీ ఇన్ ట్రబుల్. నెక్స్ట్ యాప్స్ గురించి, యాప్స్ కూడా మీరు ఎప్పుడు కూడా గూగుల్లో అడగద్దు. బికాస్ ఫర్ ఆండ్రాయిడ్ యువర్ హ్యావింగ్ ప్లే స్టోర్. మీకు ఆండ్రాయిడ్ కావాలంటే మనకి ప్లే స్టోర్ ఉంది. ప్లే స్టోర్ ఈజ్ ద అథెంటిక్ పర్సన్. సో ప్లే స్టోర్లో పెట్టేవన్నీ కూడా ఒరిజినల్సే. సో కాబట్టి మీరు ప్లే స్టోర్ నుంచి యాప్స్ కావాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడు కూడా గూగుల్ నుంచి యాప్స్ మాత్రం డౌన్లోడ్ చేసే ప్రయత్నం మాత్రం చేయకండి, రైట్? సో దిస్ ఇస్ వెరీ వెరీ నెక్స్ట్, మీరు గూగుల్లో సెర్చ్ చేయకూడని నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే డోంట్ గో ఫర్ అండ్ డోంట్ సెర్చ్ ఫర్ మెడిసిన్స్ అండ్ సిమ్టమ్స్. అంటే మీరు ఎప్పుడైనా సరే మనకు వచ్చిన సిమ్టమ్స్ గురించి కానీ మెడిసిన్స్ గురించి కానీ ఎప్పుడు కూడా గూగుల్లో వెతకండి. ఎందుకు వెతకూడదు అంటే ఒక సింపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సపోజ్ మీకు ఒక లేడీస్ ఉన్నారనుకోండి, జనరల్గా మీకు ఒక పింపుల్ అనేది వచ్చిందనుకోండి. జనరల్గా జెంట్స్ కానీ లేడీస్ కానీ పింపుల్స్ అనేవి కామన్. సో మీకు పింపుల్ వచ్చిందనుకోండి, సో ఆ పింపుల్ యొక్క సింటమ్స్ మీరు బేస్ చేసుకొని గూగుల్లో సెర్చ్ చేశారనుకోండి, మీకు కొన్ని సెర్చ్ పేజెస్లో క్యాన్సర్ అని చూపిస్తుంది. యు ఆర్ హ్యావింగ్ ఏ స్కిన్ క్యాన్సర్ అంటుంది. సో దాన్ని మీరు స్కిన్ క్యాన్సర్ అని చదివితే ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది, మీలో ఒక భయం అనేది ఉంటుంది, నాకు స్కిన్ క్యాన్సర్ ఉంది అని చెప్పి, బేస్డ్ ఆన్ యువర్ సింటమ్స్. సో గూగుల్ ఈజ్ నాట్ ఎ డాక్టర్, ఫస్ట్ థింగ్. అది గుర్తుపెట్టుకోండి, గూగుల్ అనేది డాక్టర్ కాదు. సే బేస్డ్ ఆన్ యువర్ సింటమ్స్ ఇట్ గివ్స్ రిజల్ట్స్. మీకు అది రిజల్ట్ ఇస్తుంది, మీరు ఏదైతే సింటమ్స్ చెప్పారో ఆ సింటమ్స్ తగ్గ రిజల్ట్ వస్తుంది. సో అలాంటి సింటమ్స్ అనేవి చాలా కేసులు ఉంటాయి. ఈ పనికిరాదని కూడా చాలాసార్లు చెప్పారు. కాబట్టి ఈ పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గూగుల్లో డోంట్ గో ఫర్ సెర్చ్ ఫర్ సింటమ్స్ అండ్ మెడిసిన్స్. మీరు సింటమ్స్ని అలాగే మెడిసిన్స్ని గురించి కూడా ఎప్పుడు వెతకొద్దు. దాని తగ్గట్టుగా మెడికేషన్ కూడా మీరు చేసుకోవద్దు. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఎప్పుడు గూగుల్ యూజ్ చేయాలి, ఆ సింటమ్స్ దేనికి కారణం, దేనివల్ల వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ చూసుకోవడానికి దెన్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు చూస్ గూగుల్. సో నెక్స్ట్, గూగుల్లో మీరు సెర్చ్ చేయకూడని టాపిక్ ఏదైనా ఉందంటే అది ఈ కామర్స్ వెబ్సైట్స్ గురించి ఆర్ ఆఫర్స్ గురించి. ఈ కామర్స్ వెబ్సైట్స్ గురించి అండ్ ఆఫర్స్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే బికాస్ దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ఈ కామర్స్ వెబ్సైట్స్. మనకి చాలా రకాల ఈ కామర్స్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఫ్లిప్కార్ట్ ఉంది, అమెజాన్ ఉంది, ఇంకా స్నాప్డీల్ ఉంది, చాలా రకాల వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఫ్లిప్కార్ట్ యొక్క లోగోతోటి కానీ అమెజాన్ లోగోతోటి కానీ చాలా రకాల వెబ్సైట్స్ మనకి గూగుల్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే మీకు ఆఫర్స్, చాలామంది మన ట్రాప్లో చేసేది ఏంటి అంటే ఆఫర్స్. ఎప్పుడైతే మీకు ఆఫర్స్ అని కనబడుతుందో మనం జనరల్గా యూ టెన్ టు గో ఫర్ దట్ పేజ్. మనం ఆటోమేటిక్గా ఆ పేజీకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం డెఫినెట్గా కూడా. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు కంపేర్ చేసుకోండి ఎప్పుడైనా కానీ అలాంటి ఫేక్ పేజ్ వచ్చినప్పుడు అదే ప్రోడక్ట్ అమెజాన్లో ఎంత ఉంది, అదే ప్రోడక్ట్ పలానా స్నాప్డీల్ ఎంత ఉంది, లేదా ఒరిజినల్గా ఇంకో వెబ్సైట్లో ఎంత ఉంది, ఈ వెబ్సైట్లో ఎందుకు తక్కువగా ఇస్తున్నాడని చూడండి. చాలామంది యూజర్స్ అనేవాళ్ళు ఫేక్ యొక్క వెబ్సైట్లో ఆర్డర్ చేసి మోసపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి మన న్యూస్లో విన్నాం, మన రియల్ లైఫ్లో కూడా చాలాసార్లు చూసాం కూడా. సో కాబట్టి ఆఫర్స్ ఉన్నవి కానీ తక్కువ రేటుకు వస్తున్నాయని కానీ, లేదా ఒక కంపెనీ లోగోతోటి మీకు సేమ్ రిఫ్లెక్ట్ అయ్యేలాగా వేరే కంపెనీ ఫ్లిప్కార్ట్ తోటి పోలి ఉంది కానీ, లేదా అమెజాన్తో పోలి ఉన్నది కానీ, అలాంటి వెబ్సైట్స్ మనకి చాలా రకాలుగా ఉంటాయి. కాబట్టి మీకు ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ తెలిస్తే ఎగ్జాక్ట్ అడ్రస్ ఫ్లిప్కార్ట్ అనే టైప్ చేయండి పైన యూఆర్ఎల్. సో అప్పుడు మాత్రం మీకు ఎగ్జాక్ట్ డైరెక్షన్ వస్తుంది. లేదు అంటే మాత్రం డెఫినెట్గా మీరు ఇబ్బంది పడడానికే మళ్ళీ అవకాశం ఉంటుంది. గూగుల్లో వెతకూడని సెర్చ్ టాపిక్ ఏంటి అంటే ఫైనాన్షియల్ అడ్వైస్ అండ్ స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్. సో ఫుడ్ కానీ ఫైనాన్షియల్ అడ్వైస్ కానీ రెండు కూడా సేమే. ఎందుకని సేమ్ అంటే మీకు ఫైనాన్షియల్ అడ్వైస్ అనే కొట్టంగానే, సపోజ్ మీ దగ్గర ఇంత ఇన్కమ్ ఉందనుకోండి, నా దగ్గర ఒక 10,000 ఉంది అనుకోండి, సో 10,000 ఉన్నదాన్ని నేను ఏ స్టాక్ మార్కెట్లో పెట్టాలి, లేదా దాన్ని నేను ఎలా సేవ్ చేయాలి, లేదా దాన్ని నేను ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలి, మనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే
మనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే దాన్ని మీరు సేవ్ చేయడం కోసం అయినా అవ్వచ్చు లేదా పెట్టుబడి పెట్టడానికైనా అవ్వచ్చు ఎలాంటి అడ్వైజ్ అయినా సరే మీరు గూగుల్లో పెట్టుకోవచ్చు ఎందుకంటే బికాజ్ దెర్ ఆర్ వేరియస్ నంబర్ ఆఫ్ సజెషన్స్ యు ఆర్ హ్యావింగ్ సో మనకి నంబర్ ఆఫ్ సజెషన్స్ అనేవి గూగుల్లో డిస్ప్లే అవుతూ ఉంటాయి చాలా రకాల కంపెనీస్ కూడా మీకు లిస్ట్ అవుతూ ఉంటాయి ఈ లిస్టులో పెట్టండి ఇంత మీకు ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది లేదా ఇంకో ఈ స్టాక్ మార్కెట్లో పెట్టండి కొన్ని రోజుల తర్వాత డబుల్ అవుతుందని చెప్పడానికి చాలా రకాలుగా ఉంటాయి ఒక్కోసారి మీరు మనకు తెలియకుండా మన మెయిల్ ఐడి డీటెయిల్స్ కానీ ఫోన్ నెంబర్స్ కానీ ఇస్తే మనకు వాళ్ళు ఫోన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఆ ఫోన్ చేసే వాళ్ళు కంపెనీ వాళ్ళైనా అవ్వచ్చు ఆర్ అదర్వైజ్ హ్యాకర్స్ అయినా అవ్వచ్చు రెండు రకాల పాసిబిలిటీస్ ఉన్నాయి సో మనం దేన్ని నమ్మడానికి అవకాశం లేదు కాబట్టి సో మీరు వెతికేటప్పుడు యూ హ్యావ్ టు బి టేకెన్ కేర్ జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయండి మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏవి కూడా అందులో ఇవ్వకూడదు దట్ ఈస్ ద బేసిక్ పాయింట్ మీరు ఆ పాయింట్ సో వీటితో పాటుగా ఇవే కాదు ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా ఉన్నాయి మీరు వెతకూడని అంశాలు ఉన్నాయి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కానీ లేదా మీ పేరు ఒక్కోసారి మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది నా పేరుతో ఎంతమంది ఉన్నారు లేదా మా ఊర్లో ఎంతమంది ఉన్నారు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా మనం గూగుల్లో టైప్ చేస్తూ ఉంటాం సో ఇది కూడా డేంజరస్ ఇష్యూనే ఎందుకంటే మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు ఇస్తారు మన ఇంటి అడ్రస్ కానీ ఇంకేదైనా కానీ ఇస్తే అవి గూగుల్లో స్టోర్ చేస్తూ ఉంటారు సో కాబట్టి అది ఆ హ్యాకర్స్కి ఆటోమేటిక్గా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో అలాంటి పనులు కూడా చేయొద్దు నెక్స్ట్ ఇంకా వెతకూడని అంశాల్లో ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే బాంబ్స్ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్రెస్ట్ కొద్దీ గన్స్ తయారు చేయడం ఎలాగా లేదా బాంబ్స్ని తయారు చేయడం ఎలాగా ఇలాంటి టాపిక్స్ కూడా వెతుకుతూ ఉంటారు సో ఇలాంటి కనుక మీరు టాపిక్స్ గూగుల్లో టైప్ చేసినా సరే మీరు యువర్ అండర్ ద సర్వేలెన్స్ ఆఫ్ గవర్నమెంట్ సో ఆ గవర్నమెంట్ యొక్క సర్వేలెన్స్లో మీరు ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మీరు ట్రబుల్స్లో పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాంటి పదాలు ఇప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేయకండి హౌ టు మేక్ బాంబ్ అని కానీ లేదా హౌ టు మేక్ పెస్ట్లు అని కానీ ఇలాంటి పదాలు ఇప్పుడు కూడా మీరు గూగుల్లో వెతకద్దు అవి ఎలా తయారు చేస్తారో కూడా కనీసం చూడొద్దు చూస్తే కనుక మీరు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ